हेलो हेलो, तीन बार मालना गेम बोर्ड चिंडा नहीं आलो అన్నది ప్రశ్నించే గొంతు సార్. అన్న దేనైనా ప్రశ్నించగలరు సార్? ఏం ప్రశ్నించండు? కేసీఆర్ తిట్టుడు తెలంగాణ. ఇప్పుడు చాలా మంది జాబ్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళకి ఇంకొకటి జాబ్స్ ఉన్నాయా సార్? మనకి వాడు ఒక దొంగ గాని ముచ్చడ నా ఎప్పకు. వాడు ఏం ప్రశ్నించండు? ఏమైనా గవర్నమెంట్ నుండి తిట్టుడు బీజేపీ డీజిల్ మేడం డీజిల్ రేట్ పెరిగింది, పెట్రోల్ రేట్ పెరిగింది, గ్యాస్ రేట్ పెరిగింది. ఏం ప్రశ్నించినాడు? బీజేపీని సపోర్ట్ చేసుకుంటా కేసీఆర్ గవర్నమెంట్ తిడుతున్నాడు, వానికి నువ్వు సపోర్ట్ ఏమో నాకు చేస్తావు. ఏం ప్రశ్నించావు చెప్పు, ఏమేం ప్రశ్నించావు చెప్పు. ఏ తెలంగాణ ఉద్యమంలో ఏడున్నాడే? తీర్మారం వల్ల తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు అయినాయి ఆయన మీద? ఎన్నిసార్లు లాటి దెబ్బలు పడ్డాడు? ఏడున్నాడు తెలంగాణ ఉద్యమంలో? తీర్మారం వల్లనే కాదు, వాని పేరు చింతపండు నవీన్ కుమార్. నేను చెప్పాడు తీర్మారం మళ్ళా నన్ను పేరు ఎవడు పెట్టిండు? వాని అయ్య పెట్టిండా? వాని అవ్వ పెట్టిందా? నాకు నంబర్ దొరకలేదు. ఏమన్నంటే కేసీఆర్ తిడతాడు, చేస్తున్నాను. ఇప్పుడు వాడు బీజేపీ గవర్నమెంట్ డీజిల్ పెట్రోల్ గురించి మొత్తం 16 వ్యవస్థలను నిర్వీర్యం చేసిండు మోడీ గవర్నమెంట్. ఏమన్నా ప్రశ్నించిండు ఆ మేడం? డీజిల్ రేటు వాటి గురించి మల్లన్న గారు మాట్లాడలేదు, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడిందా సార్? ఏమని? ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగినాయని మీరు అంటున్నారు కదా సార్, దాని గురించి ఎందుకు ప్రశ్నించలేడు అని అంటున్నారు కదా, మరి కేసీఆర్ ప్రశ్నించిందా సార్? మరి తీర్మార్ మల్లన్న ఒక కేసీఆర్ ప్రశ్నించడానికే ఉన్నాడా? ప్రశ్నించే గొంతుక సార్ ఆయన ఒక్కనే ప్రశ్నించడానికి లేరు సార్, ఎవరినైనా ప్రశ్నించగలుగుతారు సార్. ఓ ఒక ముఖ్యమంత్రి అనే కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఓ చంద్రకాకియా, ఓ చంద్రకాకియా అని మాట్లాడితే వీడు మనిషాకు గాడిదా వీడు? హలో మేడం, వాడేమన్నా ఒక ముఖ్యమంత్రిని గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇప్పుడు మేడం మీరు నాకు ఫోన్ చేసిరు, నేను బాధ్యతగా మాట్లాడుతున్నాను లేదా? ఒక మంత్రులను గౌరవించాడు, ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గౌరవించాడు. అసలు టీఆర్ఎస్ అంటే ఎందుకు బాగా అంటే అసలు బీజేపీ విమర్శించాడు? అంటే ఆడ పైసలు తొంపి బీజేపీ దగ్గర పైసలు తొంపి వీడు టీఆర్ఎస్ ను ప్రశ్నిస్తుండా వీడు? మరి అదే బీజేపీ నేను టీఆర్ఎస్ ను ప్రశ్నించే గొంతుకున్నదా ఇది? ఎవరి గొంతుక? ఆడబుట్టిన గొంతుక. ఈ గొంతుక ఈ ప్రశ్నించే గొంతుక ఆడబుట్టిన గొంతుక, ఎవరిని పుట్టిన గొంతుక ఈ గొంతుక? అంటే మీకు ఇబ్బంది ఏముంది మేడం? నేను సామాన్య కామన్ మ్యాన్, కాకపోతే వీని మాటలు మాట్లాడే విధానము వీని చేస్తే మాకు నచ్చట్లేదు. ఇంకొకసారి వానికి ఓటు వేయమని నాకు సపోర్ట్ ఇవ్వమని నాకు ఫోన్ చేయండి. అర్థమైందా?